హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణాపురం గ్రామంలో ఒక విలేజ్ ఇది. చాలా బ్యూటిఫుల్ నేచర్ అంత ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ మన సీనియర్ ప్రౌఢ మాస్టర్ అయినటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారు ఇక్కడ ధ్యానం చేసి వారు ఎన్నో అనుభవాలు పొంది ఈ యొక్క ప్రదేశాన్ని మరి ఒక ధ్యానాశ్రమంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన సంగీతనాలు ధ్యానం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చేసాం. ఈరోజు ఇక్కడ ఎంతో అద్భుతంగా వచ్చి పెద్ద మర్రి చెట్టు అలాగే పెద్ద కొండ లోపల గుహ ఒకటి ఉంది. చక్కగా ఇక్కడ ఎంతో మంది ధ్యాన సదస్సులు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందుతున్నారు. ఈ పిరమిడ్ ఎలా పైకి కొండపైన పిరమిడ్ ఉందన్నమాట. ఇప్పుడు పిరమిడ్ మీద కలుపుతాం మనం. ఇలా చూడండి ఎంత బాగుంది చెట్టు అంతా. ఇది వంటసాల, ఇది వంటసాల. ఇక్కడ అంతా జానులకు వచ్చే వాళ్ళకి అంతా శాఖాహారం వంట వాళ్ళు అందరికీ పెడతా ఉంటారు. సమస్తారు పిరమిడ్ పైన కొండపైన పిరమిడ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చెప్పలేదు. పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టులో కొండ. ఈరోజు మహాభాగ్యం మీరు కావడం. ఇలాగే స్టైల్ వెళ్ళాలా సార్? చుట్టూ అంతా కొండలు, ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం చెప్పు. ఇది ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆయన ఆయన అంతటా ఆయనే స్వయంగా స్వచ్ఛతంగా ఇవన్నీ మెట్లు అని కట్టించుకొని కొండపైకి పిరమిడ్ కట్టడం జరిగింది. ఇవన్నీ పూల మొక్కలు. శ్రీకృష్ణుడు భగవాన్ల విగ్రహం. ఇంకా పైకి వెళ్ళాలి కదా. ఆ విగ్రహాల పేర్లు చెప్పండి. శ్రీకృష్ణుడు భగవాన్, రాధాస్వామి శ్రీకృష్ణ భగవాన్, వీరభేంద్ర స్వామి, శ్రీపోతులు వీరభేంద్ర స్వామి వారు, పరమశివుడు. ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఎట్లా ఎలా సార్ పైకి? చాలా పైకి ఉంది. పైకి కొండ, కొండ ఇంత పెద్ద కొండ పైన కట్టారు పెరమెట్టు. పగలు పని చేసి రాత్రి కట్టినారు సార్ కదా. పగలు పనికెళ్ళి రాత్రి వాళ్ళు వాళ్ళు జీవన వృత్తికి పగలు పని చేసుకొని రాత్రి సమయాన్ని వాళ్ళు ధ్యాన పిరమిడ్ కట్టడానికి ఉపయోగించారు. ఎంత ఎత్తు ఉందో చూడండి, చాలా పైగా ఉంది. పిరమిడ్ పేరు కృష్ణ కృష్ణ పిరమిడ్. ఎంత ఆహ్లాదంగా ఉందో ప్రదేశం. చక్కటి గాలి, సార్.
సీతాఫల పండ్ల సీతమ్మ పండు వచ్చేసాం. ఇదే శ్రీకృష్ణ పిరమిడ్, ఎంత సుందరంగా ఉందో చెప్పలేవు. శ్రీకృష్ణ పిరమిడ్ వెళ్తాం. మహాభాగ్యం